నమస్తే సార్. మీ పేరండి? నా పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి సార్, ఇక్కడ లోకల్ మన చింతల్లోనే ఉంటున్నారా మీరు? చింతల్లోనే సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ చింతల్లో చూసుకుంటే? ఇక్కడ మన కార్పొరేట్ పరంగా చూసుకున్న తర్వాత మన డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే, ఇక్కడ నియోజకవర్గ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఈ ఎమ్మెల్యే గారి పనితీరు అయితే వివేక్ గారు చాలా బాగానే చేస్తున్నారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, బొడ్డు వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా బాగా మస్తు హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఈ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఈ 9 ఏళ్లలో మనకి ఏవైనా అవకతవకలు కానీ ఇక్కడ ఈ విధంగా ఈ ఏరియాలో బాగలేదు, ఆ ఏరియాలో బాగుంది, ఇలాగ మంచుకోవాలా చూడడం కానీ ఇలాంటి విషయాల్లో ఏమైనా లోటుపాట్లు ఏమైనా? అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే డెవలప్లోనే ఉన్నారు. ఏదో కరోనా వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడింది కానీ అది అందరికి పడిందిలే, లేకపోతే యావత్ ప్రపంచం మొత్తం అదే ప్రాబ్లం కానీ లేకపోతే అన్ని బాగానే ఉన్నాయి. మంచి ఈ సిటీ డెవలప్మెంట్ చెత్త విషయంలో కానీ చూసుకుంటే వాటర్ సప్లై కానీ సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ తర్వాత సమస్య ఏం లేదు, చాలా బెటరే ఉంది అప్పటికంటే. వాటర్ నో ప్రాబ్లం, వాటర్ కరెంటు బాగానే, నో ప్రాబ్లం. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు 30వ తేదీ కల్లా ఎలక్షన్స్ వస్తాయి కదా, స్టార్ట్ అవుతాయి ఈసారి, కాంగ్రెస్ నుండి కానీ బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఈసారి దగ్గాపోరుగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చెప్పలేము, పోటీ పడవచ్చు, లేకపోతే రోలింగ్ పార్టీ రావచ్చు టీఆర్ఎస్. దాని ఏముంది, ఏం జరుగుద్ది చెప్పలేము. రాజకీయం మనం ఏం చెప్తాం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మీకు ఫామ్ అయ్యేది ఎవరంటే ఇప్పుడు ఈయన పనితీరు విధానం అయితే వీళ్ళదే ఉంది, టీఆర్ఎస్ రావచ్చు అనిపిస్తుంది. మీ అంచనా ప్రకారం కొంచెం కాంగ్రెస్ ఏమన్నా టఫ్, కొంచెం ఛాన్స్ దానికి కూడా ఉన్నట్టుంది, లేకపోతే టీఆర్ఎస్. ఇంకా వస్తే కొంచెం సీట్లు ఇటు అవకతవకలు అవుతాయి కానీ ఒకటే కొద్దిగా వీళ్ళకు పోటీ పోటీవా. బీజేపీ అయితే కష్టమేలే, అదే ఇంత రావడం కష్టమే, ఇంత లేదు. ఈసారి ఒకప్పుడు 2 టర్మ్స్ కంటే ఇప్పుడు కొంచెం దగ్గర అయితే ఉంటుంది అంట. ఈ తెలంగాణలో అయితే నాకు డౌట్, కొద్ది కాంగ్రెసే కొద్దిగా తగిలేటట్టుంది పోటీ, తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ కు. రేవంత్ రెడ్డి గారు ఆయన మరా ఉంటది ఇట అట ఇట అట అంతేగాని. కేసీఆర్ గారు ఇప్పుడు చాలా పథకాలు పెట్టారు కదా, ఇప్పుడు నీరు నిధులు నియామకాలు అనే పథకాలు కానీ, వాటర్ సప్లై, తర్వాత రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, తర్వాత కేసీఆర్ కిట్ అనగా, తర్వాత కొన్ని ఇలాంటి పథకాల వల్ల ప్రజలకు ఎట్లా అనిపిస్తుంది అంట? పథకాలు వాళ్ళు పెట్టిన ఇస్తే మంచిదే ఇస్తున్నారంటారు, మరి 9 ఏళ్లలో ఇచ్చింది లేదంటే మనకి ఇప్పుడు పెట్టుకున్నది లేదు, మనకు వచ్చింది లేదు. మీరేది ఇప్పుడు అలాంటి విషయాలు లేదు 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 మీ జాబ్ పర్పస్ కోసం అంతే అంతే పర్లేదంటారు. ఇప్పుడు ఇప్పుడు ఇలా చూసుకుంటే ప్రజలు నాట్ బ్యాడ్, సరే ఈసారి కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి ఫామ్ అయితే గానీ అంత ఎక్కువ సీట్లు అయితే రాకపోవచ్చు అంటారు, చెప్పలేము, రావడం కష్టమే. కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మన కేపీ గారు ఎలాగ ఉన్నారు కదా, శ్రీశైలం గౌడ్ గారికి ఏదో ఇచ్చినట్టుండ్రు ఇది బీజేపీ సీటు, చెప్పలేము మరి కష్టమే. అయితే నేను అనుకోవడం వివేక్ గారే వస్తారని, ఎందుకంటే వీళ్ళు బాగానే చేస్తున్నారు. ఏం అంత ఇప్పుడు నేను చెప్పిన కదా, ఆయన వెంకటేశ్వరరావు గారు అన్నాడు, ఆయన ఎంత ఏజ్ అయినా కూడా ఎంత శ్రమిస్తుంటారు తెలుసా, ఇప్పుడు గణపతులు పెట్టా ఏదైనా ఫంక్షన్లు ఉన్నా మస్తు ఎంతో శ్రమిస్తారు వాళ్ళు. ఈ రోజుల్లోనే మేము గెలిచాము, మేము గెలిచాము, మాకు ఇంకెట్లా కుర్రోళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్తో పనిచేస్తలేరు, కానీ వాళ్ళు అంత ఏజ్ అయినా కూడా వాళ్ళ లీడర్లు ఉండి బాగానే చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది. మరి ఈ రోజుల్లోనా మేము గెలిచాంలో ఇంకేదిలా గెలిచేసాంలో, మేము ముందుకెళ్తే తెల్లపోతే మనకు ఓటేసి నిలబెట్టేసారు ఎంతో మంది లేదు, అదేం లేదు. వాళ్ళు వాళ్ళు ఓట్లు అని కాదు, వాళ్ళు ఎప్పుడు బాగానే వర్క్ చేస్తూనే ఉండరు, చాలా మంచిగా పర్లేదంటారు. పర్లే, వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏం వాళ్ళేం వాళ్ళ తప్పు వాళ్ళ దగ్గర ఏం లోపాలు కనపడలే అది.